नमस्ते एम न्यूज़ की स्वागत ना पेर यशवं मंडपेट नियोजकवर्गानी अमलापुरम जिला केंद्रंगा एर्पड़े कोनसीम जिला विलीनम चेयडं सामान्यसं कादनी अमलापुरम पार्लमेंटरी टीडीपी अधिकार प्रतिनिधि पुस्तल श्रीनिवास अन्नारु कपिलेश्वरपुरम मंडलम अंगरा तेलुगुदेशं पार्टी कार्यालयं वद्द एर्पाटु चेसिन समावेशंलो आयन मात्लाडारु प्रजल अभिप्राय मेरकु मंडपेट नियोजकवर्गानी राजमहेंद्रवरंलो कलपडं वल्ल पलु प्रयोजनालु उन्नायनी ముఖ్యంగా ఆరోగ్యం వాణిజ్యం షాపింగ్ రైలు విమానం వంటి అన్ని అవసరాల కోసం ప్రజలు ప్రతిరోజు రాజమహేంద్రవరం వెళ్తున్నారని తెలియజేశారు అమలాపురం వద్ద రాజమహేంద్రవరం ముత్తు అనే నినాదంతో ప్రజల అభిప్రాయాల మేరకు పార్టీ రహితంగా పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు గ్రామాల్లోని ప్రజలందరూ తమ అభిప్రాయాలను ఈ పోస్ట్ కార్డ్ ద్వారా కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి తెలియజేయడం జరుగుతుందని తెలిపారు ఈ నెల 23వ తేదీన మండల కేంద్రం కపిలేశ్వరపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద అన్ని పార్టీలకు అతీతంగా ఒక రోజు ఉద్యమాన్ని చేపడుతున్నట్లు పుస్తల శ్రీను తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ముత్యాల వెంకట్రావు పువ్వల చిట్టిబాబు గుడాల జైబాబు బొల్లోజు రామప్రసాద్ మత్స్య గంగరాజు మేడిశెట్టి వెంకటరమణ షేక్ కరీం షాహెబ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అమలాపురం ముద్దు రాజమండ్రి ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా మన మండపేట నియోజకవర్గం అమలాపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు కానీ మన నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీ రహితంగా జేఏసీ ఏర్పాటు చేసి మండపేట నియోజకవర్గం పట్టణంలో నిరంతర దీక్షలు కొనసాగుతున్నాయి అదేవిధంగా దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది మూడు మండలాల నుంచి వెళ్తున్నాయి ఈ రోజు కవలేరపురం మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా కలెక్టర్ గారికి అమలాపురం ముద్దు రాయమిడ ముద్దు అనే నినాదంతో మన సౌకర్యాలతోటి కార్డు పంపించడం జరిగింది అంతేకాకుండా ఈ జిల్లాల ఏర్పాటు ప్రజల సౌకర్యార్థం తీసుకున్న మంచి నిర్ణయం కానీ మన మెండపేట నియోజకవర్గానికి రాజమండ్రి ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచి అనుబంధ సంబంధాలు ఉన్నాయి అది వ్యాపార పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ అంతేకాకుండా ప్రతి పనికి రాజమండ్రి వెళ్తాం మనకి పూర్వకాలం నుంచి అలవాటు రెండోది 40 కిలోమీటర్ల దూరంతో రాజమండ్రి వెళ్తాం ఇప్పుడు అమలాపురంలో విలీనం చేస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడాలి ఒక ఆఫీస్ పనికి వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి ఒక రవాణా సౌకర్యం కూడా లేదు అందువల్ల ప్రజలందరినీ అన్ని పార్టీల వారిని కూడా కోరాం మన మండపేట నియోజకవర్గం రాజమండ్రి కలిపి ఏర్పాటు చేయమని సహకరించమని దాన్ని బట్టి ఈ రోజు చేసిన సోదరులందరూ కూడా అలాగే మీడియా సోదరులందరూ కూడా ఈ దీనికి సహకరించాలని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకున్నాను ముఖ్యంగా రేపు 23వ తారీఖున కపిలేశ్వరపురం ఎంఆర్ఆర్సీ ఎదుర్కొండా మన మండల జేఏసీ తరఫున అన్ని పార్టీల వారిని కోరటం జరిగింది నిర్వర్తి దీక్ష చేస్తూ అదే రోజు ఎంఆర్ఆర్ గారి వెనుకపత్రం ఇవ్వాలని కోరుతూ చేయటకు అన్ని పార్టీల వారిని ఆహ్వానించాము చాలా వరకు వస్తారు ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి యావత్ మండల ప్రజలందరినీ సోదరి సోదరి మనందరినీ విద్యావేత్తలందరినీ అందరినీ కూడా వ్యాపార వాణిజ్యాలు అందరూ సహకరించి దీన్ని కనీసం పోస్ట్ కార్డు వేసి కలెక్టర్ గారికి మీ సంఘీభావం తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి